లాస్ట్ కు డబల్ జీరో కాడ జీరో వన్ జీరో జీరో ఉంటే ఎస్పీ సార్ వన్ ఉంటే నాది ఒక అడిషనల్ ఎస్పీ ఇంకో టూ ఉంటే ఇంకొక అడిషనల్ ఎస్పీ తమ్ముడు పైన దాడి జరిగింది సో ఆ దాడి గురించి నేను ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ రైజ్ చేయడం అయితే జరిగింది సో పక్కకు పెట్టు ప్రొడక్షన్ ఇస్తామని నాకైతే చెప్పారు మైకిల్ కొంచెం కిందకి కొంచెం రైజ్ చేస్తాను అంతే ఇంకా ఇంకా జరగలేదు అంతే అన్న ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మర్డర్ అటెంప్ట్ చేసిన వ్యక్తులను ఇప్పటికైతే అరెస్ట్ చేయలేదు సో అరెస్ట్ చేస్తామని వెళ్ళారు కానీ అరెస్ట్ చేసి తీసుకురాలేదు మేము రియాక్షన్ తీసుకుంటాం అన్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ అవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇచ్చారు మాకు మొన్న నైట్ ఇచ్చినాం ఇప్పటివరకు కూడా మళ్ళీ మొన్న మమ్మల్ని పిలవలేదు మరి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఎలక్షన్ అయ్యే వరకు మీ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారా పై ఆఫీసర్ వరకు తీసుకెళ్తా అన్నారు తీసుకెళ్ళిన తర్వాత ఇస్తారా లేదా అనే విషయం మనకు సాయంత్రం వరకు తెలుస్తుంది దాడి చేసింది ఎవరు అసలు మీ తమ్ముడి పైన దాడి చేసింది ఎవరు గుర్తించారా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీ అనేది నేను క్లారిటీగా చెప్పాను కానీ ఖచ్చితంగా పార్టీ వాళ్ళే ఆ పిల్లగాడు ఇంతకుముందు ఆ పార్టీ నాయకుడితో తిరిగిన ఫోటోస్ కూడా బయటకు వచ్చాయన్నమాట అంటే పార్టీ అంటున్నారు కదా అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్షాలు ఎవరు అనుకుంటున్నారు బయట పెట్టాలని చెప్పి తనకు ఉద్దేశం లేదు బయట చెప్పాలని నాకు లేదు ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తున్నారు కిందకి పెట్టు సో ఆ రాజకీయ నాయకుడితో నా ఫోటోస్ దిగినాయి కూడా ఉన్నాయి ఆయన పర్సనల్ డ్రైవర్ అంట నాకు కూడా తెలిసింది సో ఇదైతే ఖచ్చితంగా ఇంతకు ముందు వరకు ఏదో తెలియక చేశారేమో అనుకున్నా కానీ ఇది కావాలని మాత్రమే చేయించారు ఏంటి ఎవరు అనేది నేను ఇంకా చెప్పను వాళ్ళ మనసాక్షి మీ ప్రచారంలో భాగంగా ప్రజల స్పందన ఎలా ఉంది ఒక నిరుద్యోగుల పక్షాన మీరు పోరాడుతున్నారు ఆల్రెడీ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తున్నారు కదా ప్రజల ఆదరణ ఎట్లా ఉంది ప్రజల స్పందన అయితే ఖచ్చితంగా చాలా బాగుంది నన్ను ఆదరిస్తున్నారు బాగా నేను ఒకటే చెప్తున్నా నేను చేసినటువంటి గొప్ప పనికి దేశం మొత్తం కదిలి నా దగ్గరకు వస్తారు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నా ఇది నా ఒక్కదాని గెలుపు కాదు మన అందరి గెలుపు ఇప్పుడు నేను గెలిస్తే యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క యువత ముందు అడుగు వేస్తారు మరి అక్క ఒక మంచి పని చేసి గెలిచింది మేము కూడా ముందుకు వస్తామని చెప్పేసి ఖచ్చితంగా వస్తారు నేను ఓడిపోయానంటే ఇంత సపోర్ట్ ఉన్నటువంటి ఈమెనే ఓడిపోయిందంటే ఇంకా మా పరిస్థితి ఏంటి అనేది ఒకరు కూడా ముందుకు అడుగు వేయరనమాట కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్నా నన్ను గెలిపించండి యావత్ భారతదేశం మొత్తం గర్విస్తుంది